हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल लावण्या सिरी। फ्रेंड्स एला उन्नारु मीरंता? नेनैते चाला बागुन्नानु, सूपर उन्नानु अन्नमाट। काकपोते ई एंडल वल्ल बागा डल अयिपोतुन्नामु। सो मन मैटर्लोकि वच्चेसिनट्लयिते इवाल्टि वीडियोलो वच्चि नेनु मा मेनत्त रेसिपी मीकु परिचयं चेस्तानु। सो सूपर उंटुंदंडि निजंगा मनकु। ముఖ్యంగా ఈ క్వారంటైన్ టైంలో నాకు ఇలాంటి కొత్త కొత్త ఐడియాలన్నీ వచ్చి భలే అనిపిస్తుంది. సో ఆ రోజులన్నీ కూడా అలా అలా గుర్తొస్తున్నాయి అన్నమాట. మా అత్త వచ్చి నెల్లూరు డిస్ట్రిక్ట్ అన్నమాట. తనైతే టీచర్ జాబ్ చేస్తారు. సో జాబ్ చేసే వాళ్ళకి ఏంటంటే కొంచెం స్టోర్ చేసుకునేటట్లు పెట్టుకుంటారు. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఏమంటే కర్రీస్ పాయింట్స్ వచ్చేసాయి, రెస్టారెంట్స్, హోటల్స్. సో ఇవన్నీ రావడం వల్ల ఏంటంటే ఇంట్లో ఎక్కువ మనం ప్రిజర్వ్ చేసుకోవడానికి ఇలాంటి మనకు ఒక 1 వీక్ కానీ, 10 డేస్ కానీ, 1 మంత్ కానీ నిల్వ ఉండేటివి కూడా చేసుకోవడానికి ఆప్షన్ ఉంది కదా అన్నట్లు ఎవరు యూజ్ చేసుకోరు. బట్ పాతకాలం అన్నీ కూడా ఎంత టేస్టీ రెసిపీసో, సో అలాంటి ఒక మంచి టేస్టీ రెసిపీని ఇవాళ నేను మీకు పరిచయం చేయబోతున్నాను. సో కొంతమందికి అయితే తెలిసే ఉంటుంది మా అత్త వంటకం అన్నమాట. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది తన గురించి చెప్తూ నేను ఈ వంటకం చూపించడానికి మీకు. సో అదే మినుముల పొడి అండి, మినుముల పొడి ఇంకా కందిపొడి అన్నమాట. సో ఇవి ఏంటంటే మనకు దాదాపు 2 మంత్స్ వరకు మనకు నిలువ ఉంటాయన్నమాట. ఒక్కసారి మనం కొట్టి పెట్టుకున్నామంటే మనం హాలిడేస్లో కానీ లేదా ఇంకేదన్నా కానీ మనం బయట వెళ్ళాల్సి వచ్చినప్పుడు, ఇంట్లో వాళ్ళు కొంతమంది ఇంట్లో ఉంటారు మనం బయట వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇలాంటివి కానీ చేసి పెట్టేసి మనం వెళ్ళామనుకోండి, ఇంక వాళ్ళు మళ్ళీ కర్రీస్ పాయింట్స్ అని, హోటల్స్ అని వాటి మీద పడాల్సిన అవసరం అయితే ఉండదు. సో అంత మంచి రెసిపీ అన్నమాట, చాలా బాగుంటుంది. నేనైతే చేస్తున్నాను, చాలా రోజుల గ్యాప్ తర్వాత నేను చేస్తున్నాను, బట్ సూపర్ వచ్చిందండి. సో ముందు అయితే మనం ఇప్పుడు ప్రాసెస్ అనేది చూసేద్దాం, వదండి. ఇక్కడైతే నేను ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని పాన్ పెట్టేసుకున్నాను. పాన్లో వచ్చి ఒక 2 గ్లాసెస్ అనుకోండి, 2 గ్లాసెస్కి కొంచెం తక్కువ అంటే 1¼ గ్లాస్ వచ్చి కందిపప్పు వేసాను. సో ఇదంతా కూడా బాగా వేయించుకుంటున్నామన్నమాట. మనం ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి ఇందులో. మనకు పౌడర్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మనము ఆయిల్లో వేయించుతామన్నమాట. సో ఈ కందిపప్పును బాగా లో ఫ్లేమ్లోనే వేయించాలి. ఒక 10 to 12 మినిట్స్ అనేది ఖచ్చితంగా మనకు టైం పడుతుంది. ఇది వేగే లోపల పక్కన వచ్చి చింతపండు అనేది కొంచెం, అంటే మనం తీసుకున్న పప్పు క్వాంటిటీని బట్టి మనం తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వచ్చి తీసుకున్నాను. అలాగే పక్కన వాటర్ పెట్టాను చూడండి, వాటర్ వచ్చి బాయిల్ అవుతూ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నీళ్ళు బాగా బాయిల్ అయ్యాయి కదా, సో ఈ వాటర్ని వచ్చి ఆ చింతపండులో వేసేస్తున్నాను. సో నేను ఇక్కడ మీకు కందిపొడి అండ్ ఉద్దిపొడి అంటే మినుముల పొడి రెండు చూపిస్తున్నాను కనుక రెండు సపరేట్గా చింతపండు అనేది నానబెట్టేశాను. సో మనకు కందిపప్పు లో ఫ్లేమ్లోనే మనకు వేగడానికి కొంచెం టైం పడుతుంది కనుక అంతలోపల ఇక్కడ చింతపండు కూడా మనకు నానిపోతుంది. సో చింతపండును అలా ప్రెస్ చేసేసాను అనమాట వాటర్లోకి డిప్ అవ్వడానికి. మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదండి, జస్ట్ చింతపండు మునగడానికి మాత్రమే మనము వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. సో చింతపండు పక్కన పెట్టేసి ఇంకా కందిపప్పును చూస్తున్నాము. చూడండి ఇక్కడ మనకు బ్రౌన్ కలర్లో వచ్చింది కదా. సో మనకు అవి బాగా వేగినప్పుడు ఏంటంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో సూపర్ ఉంటుంది ఆ ఫ్లేవర్ అనేది. సో ఇప్పుడు ఇదైతే నాకు కందిపప్పు రెడీ అయిపోయింది, దీన్నైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఉద్దిపప్పు కూడా వేయించేస్తున్నాను అనమాట. ఉద్దిపప్పు కూడా నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను ఉద్దిపప్పు. సో ఉద్దిపప్పును కూడా సేమ్ ప్రాసెస్ అనమాట, మనము ఆయిల్ వేయకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం బాగా వేయించుకోవాలి. మాడకూడదండి, బ్రౌన్ కలర్ మాత్రం రావాలి. మనకు ఆ ఫ్లేవర్ వచ్చినప్పుడు మనకు బాగా అర్థమైపోతుంది. ముఖ్యంగా ఉద్దిపప్పు కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటాం కదా మనము, సున్నుండలు కానీ, అసలు ఆ ఉద్దిపప్పు స్మెల్లే మనకు భలే వస్తుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది. సో ఉద్దిపప్పును కూడా మనం ఈ విధంగా వేయించేసుకొని పక్కన ప్లేట్లోకి అనేది తీసేసుకోవాలి. సో ఉద్దిపప్పు అయితే మనకు చాలా హెల్దీ కదా. ఉద్దిపప్పుని రోజు సున్నుండలు చేసుకొని డైలీ ఒకటి తింటే హెల్త్కి చాలా మంచిది అంటారు కదా. సో స్వీట్ తినని వాళ్ళు ఈ విధంగా స్పైసీగా చేసి పెట్టుకున్నారంటే డైలీ 1 స్పూన్ తీసుకున్నా సరిపోతుంది.
సో ఇక్కడ నేను ఏంటంటే ఎండుమిర్చి రెండిటికి కలిపి వేయించేసేస్తున్నాను. సో దానికొక 8 దీనికొక 8 అన్నట్టు. సో మన చాయిస్ అన్నమాట, కారం మనం తీసుకునే దాన్ని బట్టి. నాకైతే ఇప్పుడు సమ్మర్ కదా, సో మరీ ఎక్కువ స్పైసీగా తినలేము, అందుకనేసి నేను దానికొక 8 ఎండుమిర్చి దీనికొక 8 ఎండుమిర్చి అన్నట్లు వేయించేస్తున్నాను. ఒకేసారి వేయించి అందులో డివైడ్ చేసేస్తాను అన్నమాట ఇప్పుడు ప్లేట్లో తీసేటప్పుడు. సో ఇవి కొంచెం మనము ఇవి కూడా మనము డ్రైగానే వేయించుకోవాలి. సో ఇక్కడ మనకు ఇవి కూడా వేగిపోయినాయి చూడండి. సో ఇందులో ఒక 8 అందులో ఒక 8 అన్నట్లు వేసేస్తున్నాను. ఇప్పుడు మనము ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని ఆ ఆయిల్లో ఫ్రై చేయనియాలి. సో కరెక్ట్గా నేను ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. సో ఈ ఆయిల్లో జీలకర్ర అలాగే ధనియాలు ఒక్కొక్క స్పూన్ తీసుకుంటున్నాను అన్నమాట. సో మనం తీసుకునే పప్పు అండ్ కారం క్వాంటిటీని బట్టి మనము అన్నీ పెంచుకోవాలి. సో ఇక్కడ మనకు ఒక చిన్న స్పూన్తో అయితే సరిపోతుంది. కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర అన్నమాట, అవి నూనెలో కొంచెం చిటపటలాడే వరకు కొంచెం అంతా వేగనిచ్చేసి ఇందులో పోసేసుకోవాలి. సో ఇక్కడైతే మనకు జస్ట్ ఒక్క నిమిషం కూడా పట్టదండి ఇవి వేగడానికి. సో ఇది ఇదంతా కూడా మనము ఇందులోకి తీసేసుకుంటున్నాము. సో ఇప్పుడు మనం ఇంతవరకు ఆయిల్ వేసింది వచ్చి దీనికి మాత్రమే అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్పూన్ ఆయిల్ తీసుకొని, మళ్ళీ ఇంకొక స్పూన్ జీలకర్ర, ఇంకొక స్పూన్ ధనియాలు వచ్చి వేయించుకొని ఉద్దిపప్పులో యాడ్ చేస్తాను. సో మనకు టైం అనేది చాలా తక్కువ పడుతుంది. ఇది వచ్చి జాబ్ చేసే వాళ్ళకు బాగా యూజ్ అవుతుందండి, టేస్ట్ కూడా సూపర్ ఉంటుందన్నమాట. ఒకసారి మనం చేసి పెట్టుకుంటే మనకి ఇలా నిల్వ ఉండేటివి మనం అప్పుడప్పుడు చేసుకున్నామంటే, ఓపిక లేనప్పుడు లేదా బయటెళ్ళి వచ్చినప్పుడు లేదా పని లేదన్నా ఎక్కువ ఉన్నప్పుడు చేయలేక మనం ఇబ్బంది పడినప్పుడు ఏంటంటే, ఇలాంటి పళ్ళు కొట్టు పెట్టుకున్నామంటే మనకు పక్కన అప్పడం కానీ ఒడియాలు కానీ చిప్స్ కానీ ఏదన్నా మనకు సైడ్ డిష్ ఉన్నాయంటే సూపర్గా తినేసేయచ్చు. సో ఇక్కడ జీలకర్ర ధనియాలు కూడా నేను ఉద్దిపప్పులో కూడా పోసేసాను. సో మనకు అందులో కూడా రెడీ అయిపోయింది. సో ఇవన్నీ ఇప్పుడు కొంచెం చల్లారనివ్వాలన్నమాట. ఇవి చల్లారాక మనం మిక్సీ పట్టాలి, చింతపండు అండ్ ఉప్పు కలిపేసేసి. సో ఇప్పుడు ఇవైతే ముందుగా నేను కందిపొడి తీసుకుంటున్నాను, రెండు చల్లారనివ్వాలి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను కందులు తీసుకుంటున్నాను. సో ఇదంతా బాగా చల్లారిందనమాట. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుంటున్నాము. సో మిక్సీలో కూడా మనము ఎండుమిర్చి అండ్ ఈ పప్పులంతా ఒకసారి వేసేసుకొని, అలాగే ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఒకేసారి సాల్ట్ ఎండుమిర్చి ఈ పప్పులన్నీ యాడ్ చేసేసి ఒకసారి మిక్సీ పట్టేస్తాము. డ్రైగా పట్టేసిన తర్వాత మళ్ళీ ఈ మిగిలిన చింతపండు ఉంటుంది కదా, సో ఆ చింతపండును కూడా మనం యాడ్ చేసేసి మిక్సీ పట్టేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనము జీలకర్ర ధనియాలు వేయించడానికి వేసిన ఒక స్పూన్ ఆయిల్ మాత్రమే ఇప్పుడు ఇందులో ఉంది. ఫస్ట్ ఇది డ్రైగా మనం పౌడర్ పట్టిన తర్వాత మనం ఈ చింతపండును యాడ్ చేసేస్తాం. సో ఇక్కడ చూడండి మనకు ఆల్మోస్ట్ పౌడర్ లాగా అవుతూ ఉంది. ఇంకొకసారి మనం తిప్పామంటే ఫైన్ పేస్ట్ లాగా, ఫైన్ పౌడర్ లాగా అవుతుంది. మనకి ఇది కనపడడానికి ఫైన్ పౌడర్ లాగా కనిపిస్తుందండి, కానీ కొంచెం మనకు ఆ టేస్ట్ పలుకులు అంటాం కదా, సో భలే ఉంటుంది తినడానికి. మనకు నూక అంటారు కదా, సో నూకలాగా అన్నమాట, రవ్వ నూక అంటారు కదా, ఆ విధంగా ఉంటుంది. సో రైస్లో కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి ఇది. సో ఇంకొకసారి నేను ఇక్కడ పట్టేస్తున్నాను. మనకి ఇక్కడ పొడి అనేది ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని మనము డిష్ అవుట్ చేసుకోవాలి. డిష్ అవుట్ చేసుకునే ముందు మనము దీన్ని ఒకసారి వేయించుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ వాటర్లో నానబెట్టిన చింతపండు ఇవన్నీ వేసాం కదా, సో మనకిది ఇలాగే మనము 1 ఆర్ 2 డేస్కి అనేటట్లయితే మనం దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ మనకు ఇది కంపల్సరీ నిల్వ ఉండాలి కనుక మనము 2 స్పూన్స్ కానీ ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని, ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ కందిపొడి ఉంది కదా,
సో ఆ పౌడర్ ని మనం ఇందులో లో ఫ్లేమ్ లోనే అండి, అస్సలు మంట పెంచకూడదు, మంట పెంచితే టేస్ట్ అనేది మారిపోతుంది. సో లో ఫ్లేమ్ లోనే మనము దాన్ని వేయించుకోవాలన్నమాట. ఒక 3 to 4 మినిట్స్ అనేది మనం వేయించుకున్నామంటే సరిపోతుంది. సో సాల్ట్ చెక్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవచ్చు, లేదా మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని తక్కువైతే యాడ్ చేసేసేయచ్చు. సో ఇదైతే ఇంకా 3 to 4 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అయితే నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. కొంచెం చల్లారిన తర్వాత నేను బాక్స్లోకి వేసేసుకుంటాను. మనకు చల్లారిన తర్వాత మనం పొళ్ళు కానీ ఇలాంటివి మనం బాక్స్లో మనం కంటైనర్స్లో పెట్టుకున్నామంటేనే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. సో ఇది చల్లారే లోపల ఇప్పుడు ఉద్దిపప్పులు కూడా మనము పొడి కొట్టేద్దాం. సో ముందుగా నేను సేమ్ ప్రాసెస్, ఎండుమిర్చి తీసేసుకొని ఇందులో తగినంత సాల్ట్ వేసేసుకొని ఫస్ట్ ఈ పప్పులన్నీ కూడా ఒకసారి మిక్సీ పట్టేస్తాను. సో ఎంతమందికి మీలో తెలుసు చెప్పండి. మాకైతే మినుముల పొడి నేను మా అత్త దగ్గరే విన్నాను, అత్త దగ్గరే నేర్చుకున్నాను. బట్ చాలామంది మనం ఏంటంటే ఎక్కువ పచ్చడిలాగా చేసేస్తామన్నమాట. అంటే సేమ్ ప్రాసెసే, వాటర్ ఎక్కువ యూజ్ చేసేసి మనము లిక్విడ్ కంటెంట్ లాగా వచ్చేలా మనం గట్టి చట్నీ అంటాం కదా, సో ఆ క్వాంటిటీ వచ్చేలా మనము వాటర్తోనే మనం మిక్సీ పట్టేస్తామన్నమాట. సో అప్పుడు ఏంటంటే మనకు మినిమం 2 to 3 డేస్ మాత్రం మనకు స్టోర్ ఉంటుంది, తర్వాత మనకు ఉండదన్నమాట, చెడిపోతుంది. మనకు ఇలా మనము డ్రై ఫ్రై చేసేసుకొని అన్నీ మనం చేసుకున్న తర్వాత ఇలా పొళ్ళు కొట్టేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని స్టోర్ చేసుకోవడం వల్ల దీనిలో వాటర్ అనేది అస్సలు ఉండదు. చింతపండులో ఒక్కటే మనం వాటర్ యాడ్ చేసాము, బట్ చింతపండులో వేసింది కూడా మనము మళ్ళీ మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ మనం ఆయిల్లో డ్రై ఫ్రై చేయడం వల్ల మన కంప్లీట్ వాటర్ అనేది కంప్లీట్గా డ్రై అయిపోతుంది. సో అందువల్ల మనకు 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. దీన్ని రైస్లో కాస్తంత నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి, సూపర్ ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది, ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది అన్నమాట. సో ఇక్కడైతే ఇంకా నాకు ఉద్దిపప్పు పొడి కూడా రెడీ అయిపోయింది. మినుముల పొడి అంటారు నెల్లూరు సైడ్ దీన్ని. సో నెల్లూరు స్పెషల్ అనే చెప్పాలి, అత్త వాళ్ళది వచ్చి నెల్లూరు డిస్టిక్ కొవ్వూరు అనమాట. సో మా అత్త దగ్గర నేను నేర్చుకున్నా, నేను విన్నా, నేను తిన్నా మినుముల పొడి స్పెషల్ అనమాట ఇది. సో ఇంతే అండి, ఇది కూడా ఒక 3 to 4 మినిట్స్ బాగా వేయించేసాను. ఇంక దీన్ని కూడా నేను డిష్ అవుట్ చేసేసుకున్నానంటే సరిపోతుంది. సో ఇవాళైతే నేను పప్పుల పొడి కొట్టాను, అలాగే మినుముల పొడి, కందిపొడి. పప్పుల పొడి నేను ఆల్రెడీ ఏ విధంగా చేస్తాననేది నేను లాస్ట్ వీడియోస్లో ఇచ్చాను, మీరు ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇవాళ నేను 3 రకాల పొళ్ళు అనేది ఇంట్లో రెడీ చేసేసాను. సో అప్పుడప్పుడు నన్ను ఆదుకుంటుంది అన్నమాట వంట కోపిక లేనప్పుడు. సో చూసారు కదా రెసిపీ ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు. బట్ మనం ఒక్కసారి చేసుకున్నామంటే దాదాపు మనకు 2 మంత్స్ వరకు ఉంటుంది. అట్లీస్ట్ మనకు 1 మంత్ ఉన్నా కూడా మనకు మంచి ఇదే కదా, ఎందుకంటే ఉద్దిపప్పు అనేది మనకు చాలా హెల్దీ అనమాట. మామూలుగా మనము సున్నుండ లాంటివి చేసుకుంటుంటాం కదా, సో డైలీ ఒకటి తింటే మనకు చాలా మంచిది అంటుంటారు. 30+ పెట్టిన ఉమెన్స్కి, ప్రతి ఒక్కరికి, లేడీస్కి చాలా మంచిది అంటారు. సో స్వీట్ ఇష్టం లేని వాళ్ళైతే దీన్ని డైలీ 1 స్పూన్ కొద్దిగా మనం మిక్స్ చేసేసుకొని ఫస్ట్ ఒక 2-3 ముద్దలు ఇది కానీ తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిది. సో నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ ఉద్దిపొడి అంటే మాత్రం అత్త చేసింది భలే ఇష్టం అనమాట. సో నేను తినింది కూడా 2-3 టైమ్స్ ఏమో తిన్నాను. సో నాకు అప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట, అప్పుడప్పుడు ఇంట్లో చేసుకునే వాళ్ళము. బాబు చిన్నప్పుడు ఏంటంటే మా అమ్మ కొంచెం జాబ్కి వెళ్ళేవాళ్ళు కనుక అప్పుడు ఇంకా అన్నీ మనం సెట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, కనుక ఇలాంటివి నేను అప్పుడప్పుడు చేసేదాన్ని. కొంచెం స్టోర్ చేసుకున్నామంటే కొంచెం వర్క్ అనేది తగ్గుతుందన్నమాట. సో అలా టైం మనం మేనేజ్ చేసుకునేదానికి చేసుకుంటూ ఉంటాము. ముఖ్యంగా జాబ్ చేసే వాళ్ళకి చాలా బెనిఫిట్ అనమాట ఇలాంటి రెసిపీస్ మనం చేసుకోవడం వల్ల. సో ఇవాళ అయితే నేను వంట వచ్చేసి పప్పుల పొడి అండ్ ఉద్దిపొడి, కందిపొడి అన్నమాట.
ఆటోమేటిక్ గా మనకు రసం పెరుగు ఎప్పుడు ఉంటాయి కానీ ఈ మూడు పొళ్ళు ఉన్న తర్వాత మళ్ళీ మనకు రసం తో కూడా పని ఉండదు డైరెక్ట్ మనం పెరుగుకి వెళ్ళిపోవచ్చు అన్నమాట అన్ని కొద్ది కొద్దిగా టేస్ట్ చేసి డైరెక్ట్ ఇంకా మనం పెరుగుకి వెళ్ళిపోవచ్చు సో అంత బాగుంటాయి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఇప్పుడైతే నేను మీకు టేస్ట్ చేసి చెప్పడానికి రైస్ కూడా తెచ్చుకున్నాను చూపిస్తాను నేనైతే గాజు బౌల్స్ అయితే నా దగ్గర లేవు సో అన్నిట్లో అన్నీ నేను స్టోర్ చేసేసిందాను అన్నమాట సో అందుకని నేను స్టీల్ క్యారీస్ వస్తాయి కదా బాక్స్లు మనకు గిఫ్ట్లు ఎక్కువ వస్తాయి సో అందులో స్టోర్ చేసుకున్నాను అన్నమాట దీనిలో తెల్లవాయి కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది కాకపోతే నేను యాడ్ చేసుకోలేదండి బా అలా అంటే మనము కంప్లీట్ ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం అలా క్రంచీగా ఉన్నిందంటే అది అలా పలుకులు పలుకులు తగులుతూ ఉంటుంది సూపర్ ఉంటుందండి నాకైతే భలే నచ్చింది ఇంట్లో అత్త వాళ్ళకి కూడా భలే నచ్చింది ముఖ్యంగా మావారు బాగా మెచ్చుకున్నారు కాకపోతే సమ్మర్ టైం కదా స్పైసీ కొంచెం తగ్గించాను అన్నమాట అంటే ఘీ వేసుకుంటే కొంచెం చప్పగా అనిపిస్తుంది ఘీ లేకుండా కూడా మనం తినొచ్చు ఎందుకంటే ఆయిల్ కొంచెం బాగానే తగిలింది కనుక ఇంకొకటి కూడా చెప్పేస్తాను మనకు మనం పచ్చళ్ళు చేసాం అనుకోండి సో ఫుల్ వాటర్ మిక్స్ చేసేసి మనం పచ్చళ్ళు చేయడం వల్ల త్వరగా పోతుంది మనం ఎంత కాదన్నా కూడా 1 or 2 days ఉంటుందన్నమాట కానీ ఇలా అనుకోండి అసలు లంచ్ బాక్స్కి ఎంత బాగుంటుందో తెలుసా కాలేజ్ డేస్లో మేము తీసుకెళ్ళే వాళ్ళము చాలా బాగుంటుంది లంచ్ బాక్సులకి కాసేపు అలా క్రంచీ క్రంచీగా అది అలా తగులుతూ ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది అయితే చెప్పండి ముఖ్యంగా ఈరోజు నేను ఈ రెసిపీ ఎందుకు ఎంచుకున్నాను అంటే మనకు అస్సలు కూరగాయలు లేవండి నాకు 2 ఆనియన్స్ 1 టమాటా ఉంది ఇంకేం చేయాలో ఏం అర్థం కాలేదు అందుకని ఇవి గుర్తొచ్చాయి అన్నమాట సో మనం అనుకుంటాం కానీ చాలా రెసిపీస్ మనకు తెలియవు నేనైతే చాలాసార్లు అనుకున్నాను నేను బ్లాగ్స్లో కూడా చెప్పాను మీకు నాకు అంత తెలీదు రెసిపీస్ జోలికి పోనని కాకపోతే ఆలోచిస్తుంటే మనకు అర్థమవుతుంది మనకు ఎన్ని రెసిపీస్ తెలుసు గుర్తున్నాయి అత్తలు చేసినటువి అమ్మలు చేసినటువి అమ్మమ్మలు నానమ్మలు సో ఎన్నో స్పెషల్ వంటకాలన్నీ కూడా నాకు అలా అలా అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి సో గుర్తొచ్చినప్పుడల్లా ఎప్పటికప్పుడు మీతో నేను షేర్ చేసేస్తూ ఉంటాను నాకు కూడా అన్నీ గుర్తుంటాయి కదా సో వాళ్ళ మెమరీస్ నేను మళ్ళీ ఒకసారి రికలెక్ట్ చేసుకున్నట్లు అనమాట సో ఇదైతే మా మేనత్త స్పెషల్ ఇంతకు మా అత్త పేరు చెప్పలేదు కదా మా అత్త పేరు ప్రభావతి అండి మా చిన్న మేనత్త అనమాట సో మా అత్త స్పెషల్ రెసిపీ అనమాట మినుములు పొడి సో మీరు కూడా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది సో ముఖ్యంగా జాబ్ చేసే వాళ్ళకి బాగా యూస్ అవుతుందన్నమాట మనం స్టోర్ చేసుకోవడానికి అంతే అండి ఇవాళ ఒక బంపర్ రెసిపీ సూపర్ రెసిపీ నా మెమొరబుల్ రెసిపీ అనేది నేను మీతో షేర్ చేశాను తెలియని వాళ్ళు అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కింద కమెంట్స్లో చెప్పండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే నచ్చుతుందిలేండి ఎవరికైనా సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి నేను మరొక మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను సో నేను తినాలి బాయ్ బాయ్